ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో కశ్మీరీ పండిట్ల ఊచకోత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాంటి ఘటన జరిగిన కశ్మీర్లోని ఓ గ్రామాన్ని ఈటీవీ భారత్ సందర్శించింది. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం లష్కరే తోయబాకు చెందిన ఉగ్రవాదులు 24 మంది కశ్మీరీ పండిట్లను ఒకే గ్రామంలో అత్యంత కిరాతకంగా చంపారు. ఆనాటి ఘటనతో హడలిపోయిన కశ్మీరీ పండిట్ల కుటుంబాలు బతుకు జీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. ఊచకోత జరిగిన గ్రామంలోని ముస్లింలు కశ్మీరీ పండిట్లు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కశ్మీరీ పండిట్ల ఊచకోత ఘటనలు కశ్మీర్లోని పలు చోట్ల జరిగాయి. అలాంటి ఒక గ్రామాన్ని ఈటీవీ భారత్ సందర్శించింది. పుల్వామా జిల్లా షోపియాన్కు సమీపంలోని నడిమార్గ్ గ్రామంలో 2003 మార్చి 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. 24 మంది కశ్మీరీ పండిట్లను విచక్షణారహితంగా తుపాకీతో కాల్చి చంపారు. వారిలో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 65 ఏళ్ల వృద్ధులు మొదలుకొని 2 ఏళ్ల చిన్నారులు ఉన్నారు. ఎంపిక చేసిన కశ్మీరీ పండిట్లను ఇండ్ల నుంచి బయటకు లాక్కొచ్చి వరుసగా నిలబెట్టి ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. కొంతమంది స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించారు. మృతదేహాల్ని గుర్తుపట్టనంత దారుణంగా ఛిద్రం చేసిన ముష్కరులో కశ్మీరీ పండిట్ల ఇండ్లను లూటీ చేశారు. చివరకు మహిళల మృతదేహాలపై ఉన్న ఆభరణాల్ని కూడా ఎత్తికెళ్లారు. ఈ ఘటన జరిగి సరిగ్గా దాదాపు 20 సంవత్సరాలు, అంటే 2 దశాబ్దాలు కావస్తోంది. ఆ మారణ కాండతో హడలిపోయిన కశ్మీరీ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కశ్మీర్ను వీడిపోయాయి. సొంత ఇళ్లు, భూములు, ఆస్తిపాస్తులన్నీ వదులుకుని నిరాశ్రయులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఆనాటి దుర్ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని కోరుతున్నారు. హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా తామంతా కలసిమెలసి జీవించే వారమని గుర్తు చేసుకుంటున్నారు. इस बारे में मुझे ये कहना पता नहीं किसने मारा हूँ. बहुत अंधेरा था उस टाइम. मैं श्रीनगर में उस टाइम मजदूरी करता था. फिर जब यहाँ आए तो हर किसी को उसका दुख है, क्योंकि हम इस वक्त भी ये चाहता है कि हमारे पंडित हमारे गांव में रहना चाहिए. क्या हो रहा है कश्मीर में पता नहीं, कौन सा सियासत लोग हैं, क्या है, क्या कहना चाहते, क्या करना चाहते. मगर असलियत तो यह है, हिंदू मुस्लिम सब एक ही है. यहाँ जो कश्मीरी पंडित नाड़ी मर का पंडित है, हम उसी का इस वक्त दिखा रहा है. ठीक है, जमीन मजदूरी मजगत कर रहा है उसका कारण. कश्मीर लो प्रशांत वातावरण नेलकोनालनी अक्कडी मुस्लिम लो नौरूज आलम पंडुग संदर्भंगा अल्लाह ను ప్రార్థించారు. మళ్ళీ ఆ పాత రోజులు రావాలని కోరుతున్నారు.